నీ కొడుకు కానీ మీ శ్రీమతి కానీ ఎవరన్నా నీకు బర్త్డే విషేస్ చెప్పినట్టుందా లేక ముసలోడు అయిపోయో ముసలి తాతకి మోన్లో ఉన్న ముసలోడికి బర్త్డే విషేస్ ఏంటిలే అని చెప్పేసి నేను పక్కన దోస్తారా మేము మాట్లాడగలం సంస్కారం మరిచి కానీ మా నాయకుడు అది ఒప్పుకోడు ఎందుకంటే మేము సంస్కారం మరిచి మాట్లాడితే మా నాయకుడు పిలిచి మాట్లాడతాడు మమ్మల్ని అందుకే సంస్కారంతో మాట్లాడతాం మేము ఎప్పుడూ కూడా అదే మా నాయకుడు మమ్మల్ని వదిలేస్తే నేను పరుగులు పెట్టించేస్తాం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను వ్యక్తిగతంగా కుటుంబాల గురించి రకరకాల మాటలు ఈ వారం రోజుల్లోని కుటుంబాలను నాశనం చేసిన చరిత్ర నీది చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబాన్ని నాశనం చేసావు ఈ రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు నీ వల్ల నాశనం అయిపోయాయి నీ రాజకీయం వల్ల ఒకటి తెప్పదలిచాను నేను నీ తల్లి అమ్మన్నమ్మ చచ్చిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు కర్నూలు గెస్ట్ హౌస్లో కూర్చొని ఉన్నావు ఆవిడ చనిపోయింది అన్న వార్త తెలియగానే నువ్వు అక్కడ అందుబాటులో ఉన్న తెలుగుదేశం నాయకులతో ఒక మీటింగ్ పెట్టావు చిన్న మీటింగ్ ఏమని పెట్టావు నేను నా తల్లి అంకె అంత్యక్రియలకు వెళ్తే నాకు మైలేజ్ వస్తుందా వెళ్ళకపోతే మైలేజ్ వస్తుందా నాకు అని చెప్పేసి నువ్వు మీటింగ్ పెట్టావు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీ తల్లి అంత్యక్రియలకు వెళ్తే నీకు మైలేజ్ వస్తుందా వెళ్ళకపోతే మైలేజ్ వస్తుందా ముఖ్యమంత్రి పనిలో ఉండి తల్లి అంత్యక్రియలు కూడా వెళ్ళలేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకోవాలి అలా ప్రచారం చేసుకుందాం మనకు మైలేజ్ వస్తుందేమో అని ఒక ప్రయత్నం చేసావు నీలాంటి నికృష్టుడు ఈ ప్రపంచంలో వేరే ఉండడు ఎందుకంటే అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే చీ వీడేంటి ఇలాగా ఇంత దుర్మార్గుడు అని అనుకుని తప్పండి మీరు వెళ్ళండి ప్రజలు మీ మీద ఉమ్మ వస్తారు వెళ్ళకపోతే అని చెప్పితే నువ్వు పక్కనే ఉన్న చిత్తూరు జిల్లా వెళ్ళడం జరిగింది ఆ విధమైన దుర్మార్గపు ఆలోచనలు ఆ విధమైన దుర్గా దుర్మార్గపు చేష్టలతో ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాల ప్రజలను ఏ మార్చి ఏ విధంగా నువ్వు పరిపాలించావో నాకు అర్థం కావట్లేదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను రెండు వేల ఇరవై నాలుగులో నీకు సరైన ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్పి నిన్ను మూలన గుచ్చబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మే అదే మాట ప్రతి ఒక్కరూ కూడా మేము ప్రతి గడపకే వెళ్ళినప్పుడు ప్రతి మహిళ కూడా ఆ మాటలో వాళ్ళ మనసులో ఉన్న భావాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు నువ్వు ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ మా నీ దొంగ హామీలతో మళ్ళీ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయకని చెప్పి తెలియజేసుకుంటున్నాను